మీ సాంగ్స్ చాలా 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 బాగా తీశారు, నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే రఘు మాస్టర్, రాజు మాస్టర్ వాళ్ళు రాలేదు, థ్యాంక్స్. నెక్స్ట్ భాస్కర్ భట్ల గారండి, నాకు చాలా కాలం నుంచి తెలుసు ఆయన. ఈ పాటలు చూస్తుంటే నా మీద చాలా ప్రేమ కనిపిస్తుందండి మీరు రాసిన విధానం చూసి, థ్యాంక్ యూ సార్. అలాగే రామజోగయ్య శాస్త్రి గారు, ఆయన కూడా నాకు చాలా రోజుల నుంచి పరిచయం, ఆయన కూడా ఒక సాంగ్ రాశారు, ఆయనకు కూడా థ్యాంక్స్. నెక్స్ట్ ఈ ఫ్లోలో నేను చాలా మర్చిపోతున్నానని ఫీలింగ్ కలుగుతుంది, ఒకవేళ మర్చిపోతే మాత్రం ఏమనుకోవద్దు. మా ఆర్ట్ డైరెక్టర్, ఆర్ట్ వర్క్ చాలా మీరు చూసుంటారు ఎంత బాగుందో, థ్యాంక్ యూ జేకే మూర్తి గారు. నెక్స్ట్ మా కెమెరా డిఓపి సూర్య, యాక్చువల్ మీ ఇద్దరం సెట్లో ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండేవాళ్ళం, చూసేవాళ్ళకి మాత్రం వీరిద్దరు ఏంట్రా ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటున్నారు అని బయట చాలా టాక్ వినిపించేది. సార్ నేను ఇక్కడ చెప్తున్నాను, మీ ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ లాంటి వాళ్ళు, కొట్టుకుంటాం తిట్టుకుంటాం కానీ ఏదైనా ప్రొడక్ట్ కోసమే. థ్యాంక్ యూ సూర్య ఇంత గొప్ప విజువల్స్ ఇచ్చుకున్నందుకు. నెక్స్ట్ నా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు, సురేష్ గారు వీళ్ళందరూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ మా అబ్బూరి రవి గారు, ఎందుకంటే నిజంగా చెప్పాలంటే నేను కథ తీసుకెళ్ళినప్పుడు చాలా లీన్గా అంటే అంత గ్రిప్పింగ్గా లేదు, ఆయన నాతో పాటు కూర్చుని చాలా అంటే ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను నేను, అంటే కథ ట్రావెలింగ్ ఎలాగా ఏంటి అనే. ఇంకా డైలాగ్స్ గురించి చెప్పాలంటే ఆయన గురించి ఆయన సినిమాలే చెప్పేస్తూ ఉంటాయి, ఎందుకంటే బొమ్మరిల్లు ఊపిరి ఇవన్నీ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నా ఆర్టిస్టులు హరితేజ గారు, థ్యాంక్ యూ అండి. కొంతమంది పేర్లు గుర్తు రావట్లేదు నిజంగా, చూస్తున్నారు కళ్ళ ముందు కనిపిస్తున్నారు అందరికీ, ఆర్టిస్టులందరికీ థ్యాంక్స్. జేమీ తనకి అంటే తనం ఎలా వచ్చిందంటే, ఒకరోజు నరేష్ గారు ఒక వెబ్ సిరీస్ చూపించారండి, చూపించి అంటే మేము తమ్ముడు భార్య కోసం ఎదుగుతూ ఉన్నాం, చూపించి ఎంఎలా ఉంటుంది అన్నారు. అంటే చాలా చాలా ఆప్షన్స్ చూసాం బట్ ఎంఎలా ఉంటుంది అన్న విషయం చూపించి చూడండి అన్నారు. చూసిన తర్వాత నాకు నా క్యారెక్టర్ బాగా కనెక్ట్ అయింది, వెంటనే రాజీవ్ గారికి చెప్పాను నేను. చెప్తే ఆయన చాలా సింపుల్గా చెప్పారు, జానీ లివర్ డాక్టర్ ఆవిడి అని చెప్పి. నేను ఇంకా అయితే మర్చిపోవచ్చు అవసరం లేదు, మనం ఆ ట్రై చేయక్కర్లేదు అనుకున్నాను. కానీ మా రాజీవ్ గారికి బాలీవుడ్లో ఉన్న పలుకుబడితో తన్ని నాకు ఇచ్చారు, థ్యాంక్స్ రాజీవ్ గారు. జేమీ థ్యాంక్స్. నెక్స్ట్ సారీ రానక్, నేను ఇందాక చూడలేదు, థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. ఇంకా ఎవరినైనా మర్చిపోయింటే సారీ. కల్పలత గారు మదర్, అంటే పుష్పాల అల్లు అర్జున్ గారికి మదరు, అలాగే నా హీరోకి మీరు మదరు, థ్యాంక్ యూ అండి. మా పాన్ ఇండియా మదర్ని తీసుకుని వచ్చాం మేము, థ్యాంక్ యూ.